ఎప్పుడైనా వెన్ ఐ వర్క్ టూ హార్డ్ ఇన్ ఎ వీక్ రైట్ సో మచ్ ఆఫ్ వర్క్ టూ మచ్ ఆఫ్ డెడ్ లైన్స్ లైక్ ఆ స్ట్రెస్ ఆ రెస్ట్లెస్నెస్ అంతా నా ఫేస్లో కనిపించేస్తుంది నా డార్క్ సర్కిల్స్ నా ఫోల్డ్స్ లైక్ రింకిల్స్ అలా లైక్ ఫేస్లో అలా కనిపించేస్తుంది అనమాట దట్స్ మై స్కిన్ సి మోస్ట్ ఆఫ్ యూ మైట్ ఆల్సో హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ రైట్ అండ్ కాఫీ ఈజ్ ద సొల్యూషన్ సి మనందరికీ కాఫీ అంటే ఇష్టం బట్ ఐ యూజ్ కాఫీ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్ So, ee roju video lo I'll show you guys what I do to revive and enhance my skin. Malli dani lively ga alaga manchiga chuvidaniki em cheyali ela cheyali. So, daniki coffee ni manam ela use cheyali anedi kuda ee video lo manam chuseddam. So, without any further delay, let's get started with the video. First oka manchi face wash tho start cheyandi. Nenaithe mama charcoal face wash use chestunnanu. So, meeru usual ga edi use chestara adi use cheyandi. సో ఫేస్ వాష్తో ఏంటంటే మంచిగా ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్లీనప్ అనేది జరిగిపోతుంది ఆల్ ద డర్ట్ అండ్ బ్యాడ్ స్కిన్ సెల్స్ అన్నీ ఫస్ట్గా ఇందులోనే పోతాయి సో నెక్స్ట్ మంచిగా మొత్తం వైప్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి రెడీ అయిపోండి స్టీమింగ్ ఎస్ నెక్స్ట్ స్టీమింగ్ ఇస్ లైక్ నేనైతే యూజువలీ వీక్లీ 1 to 2 times పక్కా చేస్తాను ఇదేంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ పోర్స్ కూడా ఓపెన్ చేసి ఉన్న డర్ట్ అండ్ వేస్ట్ మెటీరియల్ అంతా నీట్గా రిమూవ్ చేస్తుంది సో గో ఫర్ ఇట్ గైస్ పక్కా స్టీమ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రబ్ ప్రిపేర్ చేసుకుందాం సో ఐఎమ్ యూజింగ్ కాఫీ హియర్ సో 2 spoons ఆఫ్ కాఫీ తీసుకోండి మంచిగా స్క్రబ్ చేసుకుందాం సో దానికోసం లిక్విడ్ లేయర్ కింద మనం లైక్ ఆయిల్ తీసుకోండి లైక్ ఆలివ్ ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ అయినా ప్రిఫరబ్లీ మీకేముంటే మీ దగ్గర ఏముంటే అది వాడండి సో ఎస్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసి మరీ థిక్గా ఆర్ మరీ పల్చగా చేయకుండా ఇలాగ మాదిరిగా ఉండేదని చూసుకోండి ఎందుకంటే మీరు మరీ పల్చగా చేస్తే కారిపోతుంది మరీ థిక్గా చేస్తే అసలు అంటుకోదు సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఫర్ స్క్రబ్బింగ్ అనమాట సో ఇలా ఉండేటట్టు చూసుకోండి సో వన్స్ అది వచ్చేసాక నౌ స్లోలీ స్టార్ట్ అప్లయింగ్ లిటిల్ బై లిటిల్ ఆన్ యువర్ ఫేస్ కొంచెం కొంచెం అలా అప్లై చేసుకుంటే వెళ్ళిపోండి ఫేస్ మొత్తాన్ని అదే ఇక్కడ టిప్ ఏంటంటే ఫస్ట్ మీరు స్క్రబ్ చేయొద్దు మొత్తాన్ని సొల్యూషన్ని ఫేస్కి అప్లై చేసేయండి ఫస్ట్ అది అయిపోయిన తర్వాత సో అలా అప్లై చేస్తున్నప్పుడు స్లోగా చీక్స్ దగ్గర నుంచి ఫోర్ హెడ్ దగ్గర నుంచి అయిపోగానే నెక్స్ట్ నోస్ దగ్గరికి వెళ్ళండి నోస్ దగ్గర కూడా కొంచెం కొంచెం అట్లా మెల్లిగా అప్లై చేసుకుని తర్వాత లాస్ట్లో ఐ కింద లైక్ స్లోగా చాలా జెంటిల్గా చాలా కేర్ఫుల్గా అప్లై చేయండి ఎస్ బీ వెరీ జెంటిల్ వెల్ అప్లైయింగ్ హియర్ సో నెక్స్ట్ ఏంటంటే లైక్ వర్టికల్ మోషన్లో అప్లై చేసుకోవడం కూడా చాలా బెస్ట్ ప్రాక్టీస్ అనమాట ఎందుకంటే పోర్స్ అన్ని మనవి ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ వే టు అప్లై లైక్ దాట్ సో అలా వన్స్ అప్లయింగ్ అయిపోయిన తర్వాత స్క్రబ్ స్టార్ట్ చేసుకోండి మన చీక్స్ మీద మన నోస్ మీద ఇలా చిన్న చిన్నగా సర్క్యులర్ మోషన్స్లో అండ్ ఫోర్ హెడ్ మీద స్టార్ట్ చేసుకుంటూ లైక్ అంటే మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ స్క్రబ్బింగ్ టెక్నిక్స్ ఉంటాయి అనమాట ఇలా ఐ కింద నుంచి ఇలా ఫోర్ హెడ్ మీదకి వచ్చి మళ్ళీ ఐ కిందకి రావడం సో ఇది వన్ ఆఫ్ ది లైక్ వేస్ ఆఫ్ స్క్రబ్బింగ్ ఆ ఏరియాలో సో అలాగ ఫోర్ హెడ్ మీద ఇలా వర్టికల్ మోషన్స్ లేకపోతే హారిజాంటల్ మోషన్ ఆర్ ఈ సిజరింగ్ టెక్నిక్ ఇలా డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట మీకు ఏది సూట్ అవుతుంది మీకు ఏది బెటర్ అనిపించింది సో ఆ వేతో స్టార్ట్ చేసుకోండి సో నేనైతే లైక్ ఐ యూస్ సిజరింగ్ నెక్స్ట్ ఇలాగ మనం జా లైన్ దగ్గర కూడా ముక్కు తర్వాత మనం లైక్ నోస్ మీద నార్మల్గా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో దాని తర్వాత మన ఫేస్ మీద ఈ గడ్డం ఉంటుంది చూడండి ఆ ఏరియాలోనే ఎక్కువగా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి సో అబ్బాయిలు మీరు గనక ఎప్పుడైనా ట్రిమ్ చేసుకుంటే ఆ ఏరియా పక్క క్లీన్ చేసుకోండి నెక్స్ట్ మన థమ్స్ యూస్ చేసుకుని మన నోస్ మీద మొత్తం సో నోస్ మీద మనకు ఆబ్వియస్లీ తెలుసు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ చాలా ఉంటాయి సో ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేసుకోండి అండ్ నౌ వీఆర్ డన్ విత్ స్క్రబింగ్ సో ఎస్ స్క్రబింగ్ అయిపోగానే నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని టవల్తో ఫ్రెష్ అయిపోండి అండ్ గో ఫర్ మాస్క్ సో ముందే మీరు మాస్క్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి సో అది ఎలా చేయాలో చూపిస్తున్నాను సో ఇందాక ఆయిల్ తీసుకున్నాం కదా ఇప్పుడు దాని బదులు హనీ తీసుకుంటాం అనమాట ఎందుకంటే కన్సిస్టెన్సీ థిక్గా ఉండి మనకి ఒక పేస్ట్ లాగా క్రియేట్ అవుతుంది సో కొంచెం కొంచెం తీసుకుంటూ స్లోగా ఇలాగ అలా హనీ యాడ్ చేసుకొని ఇలా ఒక థిక్ కన్సిస్టెంట్ లేయర్ కింద తెచ్చేసుకోండి లిక్విడ్ సో ఇదేంటంటే మరీ పల్చగా ఉందనుకోండి మనం మాస్క్ కొంతసేపు అలా ఫేస్ మీద ఉంచుకోవాలి కాబట్టి అలా ఉండకుండా కారిపోతూ ఉంటుంది ఎక్కువ థిక్ ఉంటే అసలు అతుక్కోదు సో ఈ కన్సిస్టెన్సీ ఇలా మెయింటైన్ చేసుకోండి సో ఇక్కడ నేను 2 tablespoons ఆఫ్ కాఫీ వాడాను అండ్ నియర్లీ 2 or 2.5 spoons ఆఫ్ హనీ వాడాను సో దీన్ని కూడా ఇలాగ ఫేస్ మీద అప్లై చేసుకొని కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోండి అంతే ఎక్కువ స్ప్రెడ్ చేస్తే మళ్ళీ అక్కడే పడిపోద్ది అనమాట సో మాస్క్ కాబట్టి మన ఫేస్ మీదే ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుంటూ లైక్ అలా మళ్ళీ తీసుకోండి మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి అలా ఫేస్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ గైస్ ఇలా మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు ఐ కింద అప్లై చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి చూస్తున్నారు కదా ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేస్తాను అండ్ గైస్ ఇలానే వర్స్ట్గా ఉంటుంది చూడటానికి బట్ డోంట్ వరీ చాలా మంచి రిజల్ట్స్
సో పీస్ఫుల్గా కాసేపు రెస్ట్ తీసుకోండి ఆర్ చక్కగా కాసేపు పాటలు వినండి, యూనో డూ సంథింగ్. నేనైతే ఐ లవ్ స్క్రాలింగ్ త్రూ మై సోషల్ మీడియా, నార్మల్గా కూడా అదే చేస్తాను, బట్ యా ఇలాంటప్పుడు కూడా అలానే, ఎందుకంటే ఇక్కడ మనం 15 to 20 minutes ఇలాగా ఉండాలన్నమాట. సో దాని తర్వాత నీట్గా దాన్ని క్లీన్ చేసుకోండి. సో మన స్క్రబ్బింగ్ అయిపోయింది అండ్ మాస్కింగ్ అయిపోయింది, సో కంప్లీట్గా మన స్కిన్ మీద ఉన్న ఆయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, వి లాస్ట్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనకి మన స్కిన్కి చాలా కావాల్సింది ఏంటంటే మాయిశ్చర్. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మాయిశ్చర్ని తీసుకొని అప్లై చేసుకోండి స్కిన్కి, ఎందుకంటే దీన్ని ఇలా వదిలేస్తే మన స్కిన్ ఈజీగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేను వాడింది ఏంటంటే పాండ్స్ మాయిశ్చరైజర్ అనమాట, ఇది వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్. సో నాకు చాలా లైక్ సూట్ అవుతుంది అండ్ కొంచెం అంటుకోకుండా జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఐ లవ్ ఇట్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా బయటకు వెళ్ళటం ఈజ్ నాట్ అడ్వైజబుల్ గైస్, ఎందుకంటే మనం లైక్ స్క్రబ్బింగ్ అండ్ మాస్కింగ్ చేసినప్పుడు స్కిన్ మీద ఉన్న వర్స్ట్ మెటీరియల్ అంతా పోయింది. సో నా మనం బయటకు వెళ్తే సన్కి మనం డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతాం. సో యూజ్ ఎ సన్స్క్రీమ్, నేను ఇక్కడ వాడేది కూడా అగైన్ ఫ్రమ్ పాండ్స్. సో ఇలా ఒక సన్స్క్రీమ్ వాడండి, చాలా మంచిది. అండ్ సన్స్క్రీమ్ అప్లై చేస్తాము, మీరు చూస్తున్నారు వైట్ కలర్ లైక్ ఒక పౌడరీ లేయర్ కింద ఫామ్ అవుతుంది, బట్ డోంట్ వరీ అలా ఉండదు. సో మనం స్లోగా మన ఫేస్ అంతా నీట్గా మసాజ్ చేస్తూ స్మర్జ్ చేసేస్తే ఆ పౌడరీ లేయర్ అంతా వెళ్ళిపోయి లైక్ నార్మల్గా మనం లైక్ స్కిన్ అంతా అబ్జర్వ్ చేసేసి నార్మల్ అయిపోద్ది అనమాట. సో దాట్స్ ఇట్. సో అలాగా మనం పక్క సన్స్క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలి. సో వీఆర్ డన్ విత్ స్క్రబ్బింగ్, మాస్కింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ యువర్ స్కిన్. సో ఎస్, దాట్స్ ఇట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఎలా అనిపించింది? మీకు కనుక వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ ఛానల్కి మీరు కొత్త అయితే ఏం గౌతమ్ పోతిరెడ్డి అండ్ ఇన్ దిస్ ఛానల్ వీ టాక్ ఆల్ అబౌట్ మెన్స్ ఫ్యాషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ అండ్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సో పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ అవుట్ సమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్స్. అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను వీడియో ఎట్లా పెట్టగానే ఎట్లా మీకు వచ్చేస్తాయి. అండ్ ఆల్సో యూ కెన్ ఫాలో మీ ఆన్ Instagram, this is my Insta handle. And ఇంకా మీకు నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, ఏమైనా అడ్వైస్ ఇవ్వాలన్నా ఆర్ ఎనీ టాపిక్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలన్నా డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో యూ కెన్ పర్సనలీ పింగ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో ఎస్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వన్. సీ యా.